టీడీపీకి మాజీ మంత్రి ఆది గుడ్ బై. జగన్ తిరిగి రాణిస్తారా? జమ్ముల మడుగులో కొత్త సమీకరణాలు. కడప జిల్లాలో టీడీపీకి షాక్. తాజా ఎన్నికల్లో కడప జిల్లాలో 10 సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. తాజా ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు జిల్లాలో ప్రత్యేకించి జమ్ముల మడుగులో సమీకరణాలు మారిపోతున్నాయి. దీంతో టీడీపీని వీడాలని ఆదినారాయణ రెడ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మరి వైసీపీలోకి వస్తారా? జగన్ రాణిస్తారా? మరి ఆది ఏం చేయబోతున్నారు? కడప జిల్లా సీనియర్ నేత, మాజీ వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయంగా సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2014లో వైసీపీ నుండి గెలుపొందారు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారు. అయితే వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమయంలో ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు, మంత్రి అయ్యారు. జగన్ లక్ష్యంగా అనేక ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేశారు. శాసనసభలోనూ పదే పదే ఎద్దేవా చేసేవారు. ఇక తాజా ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన రాజీ ఫార్ములాతో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. జమ్మల మడుగు నుండి రామ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. కడపలో 4 ఎమ్మెల్యే సీట్లు ఖాయంగా గెలుస్తామంటూ ఫలితాల ముందు రోజు వరకు ఖచ్చితంగా చెప్పిన ఆదినారాయణ రెడ్డి ఫలితాల రోజునే పార్టీ మార్పుల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన టీడీపీ వీడడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీని కాదని టీడీపీలో చేరి మంత్రి పదవి అనుభవించి జగన్ పైన అనేక రకాలుగా ఆరోపణలు చేసిన ఆది తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా? వస్తే జగన్ తిరిగి అవకాశం ఇస్తారా? ఇప్పుడు ఇదే చర్చ జమ్మల మడుగులో సాగుతోంది. ఎన్నికల ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలోనూ కొందరు ఆదినారాయణ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఆ కేసులో పురోగతి లేదు. ఇక జమ్మల మడుగులో ఎన్నికల కోసం టీడీపీ నేత రామసుబ్బారెడ్డితో సఖ్యత చేసుకున్నా ఇది కొనసాగడం అనుమానమే. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. జమ్మల మడుగులో సుధీర్ రెడ్డి గెలుపుతో అక్కడ రాజకీయంగా పట్టు కోల్పోయారు. దీంతో వైసీపీకి ఎంట్రీ లేకపోతే అనివార్యంగా మరో పార్టీకి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీ వీడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ ఓటమి, ఎన్నికల కోసం నిధుల సమీకరణ విషయంలో ఎదురైన పరిస్థితుల గురించి ఆదినారాయణ రెడ్డి టీడీపీ ముఖ్య నేతలతో చర్చించారు. అధికారంలోకి రావడం ఖాయమని భావించిన చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే అసెంబ్లీలో కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో రాజ్యసభ అవకాశం దక్కే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ఆయన అనుచరులు, సన్నిహితులు మాత్రం వైసీపీ కాదనుకుంటే బీజేపీ వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే అనంతపురంకు చెందిన టీడీపీ నేతలు బీజేపీ వైపు వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఆది మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. జమ్మల మడుగులో ఆది బీజేపీలోకి వెళితే రామసుబ్బారెడ్డి టీడీపీలోనే ఉంటారా, లేక గతంలోనే చేసిన ప్రయత్నాలను తిరిగి కొనసాగించి వైసీపీలోకి వస్తారా అనేది తేలాల్సి ఉంది.